రాష్ట్రంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది ఎగువ నుంచి వస్తున్న వరదతో కాళేశ్వరం ప్రాజెక్టు జల సంతరించుకుంది మేడిగడ్డ వద్ద లక్ష్మీ జలాశయానికి డెబ్బై ఒక్క వేల మూడు వందల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది ప్రస్తుతం జలాశయంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ ఉంది లక్ష్మీ పంప్ హౌజ్ నుంచి అన్నారం సరస్వతి జలాశయానికి జలాలను ఎత్తిపోస్తున్నారు పంప్ హౌస్లోని లోని తొమ్మిది మోటార్లు ఆన్ చేసి పద్దెనిమిది పంపుల ద్వారా గోదావరి జలాలను గ్రావిటీ కాల్వలోకి పంతొమ్మిది వేల ఎనిమిది వందల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అన్నారం బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం పది పాయింట్ ఎనిమిది ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం తొమ్మిది పాయింట్ మూడు ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉంది సరస్వతి హౌస్ నుంచి కూడా ఎగువకు నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ ముప్పై ఐదు గేట్లు ఎత్తి డెబ్బై ఆరు వేల ఆరు వందల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు దీంతో దిగువకు గోదావరి పరుగులు పెడుతోంది ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం ఇరవై ఏడు పాయింట్ ఐదు అడుగులకు చేరింది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది రాష్ట్రంలో కురుస్తున్న జోరు జోరువానాలతో నదులతో పాటు చెరువులు వాగులు జలకళలను సంతరించుకుంటున్నాయి పలు జిల్లాల్లో చెరువులు మత్తడి దూకుతున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పరిధిలోని టేకుమట్ల మండలంలోని చెరువు ఘనాపూర్ మండలం బుద్ధారంలోని వంగపల్లి చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి వనపర్తి జిల్లాలో కొత్తకోట మండలం కనిమెట్ట సమీపంలోని ఊకచెట్టు వాగుకు వరద పోటెత్తి మట్టికట్ట తెగిపోయింది దీంతో పాత జంగమాయపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి కానాయపల్లి వద్ద ఉన్న శంకరసముద్రం జలాశయం మూడు గేట్లను అడుగుమేర పైకెత్తి ఏడు వందల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు రామన్పాడు జలాశయం రెండు గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ గుండారెడ్డిపల్లి పోతిరెడ్డిపల్లిలో మోయా తుమ్మెద వాగు పొంగి పొర్లుతోంది చెక్ పై నుంచి నీరు పరవళ్లు తొక్కుతోంది చెరువులు జలకళలను సంతరించుకోవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చెరువుల వద్దకు చేరుకొని ఉత్సాహంగా గడుపుతున్నారు